హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందర వచ్చే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మన సర్వే రిపోర్ట్ అన్నది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధా ప్రసాద్ గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 20,725 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,07,300 పై మాటేనన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం అవనిగడ్డ నియోజకవర్గానికి ప్రజెంట్ టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్కమింగ్ డేస్లో ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ వల్ల ఏమన్నా తారుమారయ్యే అవకాశాలు కూడా ఏమీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని చూడాలంటే వాచ్ నెక్స్ట్లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ చూడాలంటే మై సజెషన్స్లోకి వెళ్ళండి. అలాగే నోటిఫికేషన్ ద్వారా వీడియోని పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.